ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళు సరే అని చెప్పి ఎంత కావస్తా అంటే ఎంత అవుతుంది సార్ మీరే కుల్పించుకొని చేయండి ఇస్తే వచ్చినారు చూసినారు పైప్ లైన్ అప్పుడు ఊరు వరకు వేసినారు ఊరిలో వేసి ఐటమ్ కనెక్షన్ చేసినాక ఊరిలో ఇంటికి కొలే కనెక్షన్ కావాలి సార్ మాకు ఇప్పుడు ఊరిలో 11 తొట్లు ఉన్నాయి 2 తొట్లు దాన్ని కనెక్షన్ చేస్తాంలే అన్నారు లేదు సార్ దాన్ని కనెక్షన్ చేస్తే వద్దు మా కొడుకు ఇంటికాడ 14 సంవత్సరం కొలే చుట్టి నీళ్లు రావాలా ఆ పని చేయండి సార్ మీరు మా మేము మా ఊరి కోసం కదా ఇది అక్కడ చేయండి సార్ మా కట్టి తిరిగి అంటే అప్పుడప్పుడు సుమారు 40-50 లక్షలు ఖర్చు పెట్టి ఊరు సందుకు ఇంటింటికి కొలాయి వేసి నీళ్ళు పట్టణ సాయంత్రం ఇప్పుడు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అది మటుకు చాలా పెద్ద పని మంచి పని చేసినారు అది మటుకు ఇంకా ఊరిలో ఏదైనా సమస్యలు గుడికి కానీ బడికి కానీ ఏదైనా సిమెంట్ సహకారం కానీ ఏదైనా కోడి ఏదైనా దేవాలయం ఇది అంగడవాడి పడిపోయినసారంటే అది కట్టడం కానీ హెల్ప్ అయితే చేస్తాను 2 పేటలు మాకైతే బాగా హెల్పింగ్ ఉంటాయి బాగా ఉద్యోగ విషయంలో అయితే చాలా తక్కువగానే ఉంది అది మటుకు ఒకటి చిన్న చిన్న కాంట్రాక్ట్ కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చి పెన్న వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటే మేము ఎప్పటికైనా కానీ మీకు ఎప్పటికైనా సహకరిస్తాం ఫ్యాక్టరీ మాతో మీ ఫ్యాక్టరీ బాగుపడాలి మీతో మేము మా గ్రామాలు బాగుపడాలా డెవలప్మెంట్ చేయాలా అందుకని ఫ్యాక్టరీ వాళ్ళు అయితే మాకైతే సహాయం చేసినారు ఉద్యోగాలు అయితే ఇప్పుడన్నా భవిష్యత్తులో యువత గుడిపాటు కొందనివ్వటానికి చదువుకున్నారు పొలాలు ఉంటాయి పొలాలు పోయింటాయి కొందరికి పోయి ఉండవు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే ఆదుకొని చిన్న చిన్న ఏమైనా కంటారు అంటే అటాడి గుడికి ఇస్తే ఆదుకోవాలని అదే కుందనగోట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మిండల వాటర్ తాగుతారు మా ఊళ్ళో అయితే సాగర్ ఊళ్ళో అయితే వేసినారు కుందనగోట్లో లేవు నీళ్ళు తాగడానికి మంచినీళ్ళు అది మీరు అక్కడ ఫ్లాట్లు వేస్తారో లేకపోతే నీటి సప్లై వేస్తారు దగ్గర కాబట్టి అది ఒకటి చేయండి వాళ్ళకు కుందనగోట్లో కానీ గుడిపాట కానీ ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగాలు అంతా ఇబ్బంది చేస్తారు కదా వాళ్ళకి ఏదైనా పర్మిట్ కాకుండా పర్మిట్ చేసేయండి ఇంకా భవిష్యత్ కాలంలో అయితే మేము ఒకటే చెప్పేది మీరు ఎప్పటికీ కుడిపాటు కుందనగొట్టకు ఎప్పుడు మీరు సహకరిస్తుంటే మా ఊరు తరఫున మేము ఎప్పుడు మీకు సహకారంగా ఉంటాము ఆ ఉద్యోగాల విషయంలో మీరు ఎన్నికలు అన్నారు అదొక్కటే మీకు లోపు ఉండేది అదని తప్పే మా ఊరికి మళ్ళీ ఒకసారి ఎండాకాలం వచ్చి ఊర్లో కనకిందంటే నీళ్లు ఊర్లోకి రావడం లేదు బోర్లో నీళ్ళు అయిపోయినాయి మళ్ళీ